జగన్పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు. ఏపీలో ల్యాండ్, వైన్, శాండ్ ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడిన జగన్ను వెంటనే అరెస్టు చేయాలి. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే జగన్ అవినీతిపై మాట్లాడారు. జగన్ అవినీతి అక్రమాలపై మాట్లాడిన మోడీ వెంటనే జగన్ను అరెస్టు చేయించాలి. బటన్ నొక్కి చివరికి జగన్ అధికారం కోల్పోతున్నాడు. ఎన్నికల తర్వాత వ్యక్తిగత ద్వేషాలు అవసరం లేదు. రాష్ట్రంలో వైసీపీ నేతలు విధ్వంసాలకు తెరలేపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి యువకుడు, చదువుకున్నాడు, భవిష్యత్తు ఉండేవాడు. అతను ఒకటే ఒకటి పాజిటివ్ గుణం ఉంటే, సానుకూలమైన వాతావరణం ఉంటే, పాజిటివ్ హ్యాబిట్ ఉంటే గెలిచేవాడు. ఇప్పుడు కూడా అలా జస్ట్ పాజిటివ్. మావాడు ఒకటి చెప్పేవాడు, వాడికి పిల్లకి పోయినంట, మన రామాయణ కోసం పిల్లకి పోతే వాళ్ళు ఏంటంటే, మావాడు చాలా మంచివాడండి, ఒక్కడు తప్ప ఇంకన్నీ మంచి గుణాలని చెప్పాడట. అంటే వాళ్ళ ఒక్క గుణమే కదా పోతే పోయలే అని పిల్లలు ఇచ్చారని పనులు పెట్టారు. తీరా బొట్టు కట్టేటప్పుడు వాడు బొట్టు కట్టబట్టే నేను కట్టంటాడు. మరి బొట్టు కట్టరా అంత అయిపోయిందంటే అన్నం కాదు అంటాడు. ఎవరంటే చెప్పాను కదా ఒక్కటి మాత్రమే, అదే చెప్తే వినండి వాడు అని చెప్పాను. అన్నీ మంచి గుణాలే చెప్తే వినడు, అది కరెక్ట్గా జరిగిన పనికి వస్తుంది. అది ఎన్ని ఉన్నదే రాబు, బట్టలు నొక్కినాడు 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 ఏనుగుడు పెట్టింది ఆర్థ పడి ఎక్కువ చూసుకోవాల్సి వస్తుంది. పాజిటివ్ గుణం లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎప్పుడు ప్రగతి భవన్ పగలగొట్టాడు, అక్కడ నెగిటివ్ స్టార్ట్ చేశాడు. ఆ నుంచి నెగిటివ్ రివర్స్ టెండరింగ్ అని పెట్టాడు. దీంతో ఏమైంది, మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు చేసిన పనులు కన్నా ఏమి మాట్లాడకుండా అట్లే కొనసాగుతానుంటే, ఆ బండికి ముందుకు తీసుకెళ్తానంటే నెంబర్ వన్ చీఫ్ మినిస్టర్. ఇది అంత మూడు చేసిన ఎవరి చేత కాదు. ఎందుకంటే అమరావతి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ సఫిషియెంట్, ఇది దానికి డబ్బులు బయట తీసి పెట్టక్కల్లా. దానిలో ఉన్నది చంద్రబాబు నాయుడు వ్యాపారం చేసి ఇంకా బాగా చేసి ఉండేవాడు. రాజకీయాలకు వచ్చి రాజకీయాన్ని జడగొట్టాడు అనుకో, ఆయన వ్యాపారం పెట్టి అది వేరు. కానీ దానికి క్యాపిటల్ కట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతి ఏర్పాటు చేశాడు. అది ముందుకు తీసుకెళ్ళి ఇప్పటికి క్యాపిటల్ కట్టేసేవాడు. అప్పుడు చంద్రబాబు మర్చిపోయి వాడిపోయి గుర్తుండేది. పోలవరం ముందు తీసుకెళ్ళి పోలవరం అయిపోయి ఉండేది. ప్రత్యేక సంపాదించుంటే ఇంకా గట్టుకుండేవాడు. కడప స్టీల్ ప్లాంట్ పెట్టుకుంటే ఇంకా రాయలసీమ అంతా ప్రమాణంగా వచ్చిండేది. అట్లా ఉన్న ప్రకటిత విధానాలని సానుకూలంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే 3 లక్షలు కట్టాడు చంద్రబాబు. దాన్ని పెయింట్ వేసి సొన్న వేసాను బొమ్మ వేసుకుంటే సరిపోయింది కదా, ఎందుకు అట్లా పెట్టేశాడు. నీళ్లు ఉన్నాయి ఎక్కడంటే లేదు, నేను బావి తొవ్వి నీళ్ళు చూసుకోవాలని చెప్పేసి మూర్ఖత్వంతో కేవలం నెగిటివ్ యాంగిల్ వల్లనే జగన్మోహన్ ఓడిపోయారు తప్ప అతను పాజిటివ్ ఉంటే మాత్రం గ్యారెంటీ గెలిచేవాడు నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. ఇంకా మన చేయగలిగినట్టు అయిపోయింది, పాసిపోయినట్టు అయిపోయింది. దాని మాటకి అప్పుడు కూడా ఏమన్నా ఇక్కడ మనం అయ్యా అవినీతి అహంభావం రెండు పనికిరాదు అని చెప్పేసి అన్నా. నేను చూస్తాం ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ చెప్తున్నాడు, నా సర్వీసులో ఎన్ని రకాల అవినీతి చేయొచ్చు అనేది దానిలో దిగు తెలియదంటే బాగా అన్నాడు. ఎన్ని రకాల అవినీతి సీసీ ఎప్పుడో చెప్పాడు, కాదేతి కవిత కన్నారం అగ్గెపెళ్ళ సబ్బు పెళ్ళ అని. అట్లా అసలు ఇంతవరకు మేము చూడలేదు ఇన్ని రకాలుగా అవినీతి చేయొచ్చు అని. ఇంకో నాకు కలిసి ఏంటంటే 32 బీసీ సంఘాలకి గుర్తించి వాళ్ళకు క్యాబినెట్ ఏది ఇచ్చాడు, కార్పొరేషన్ ఇచ్చాడు. ఈ 32 కులాలున్న సంఘం నాకు కూడా తెలియదు ఆయన తప్ప. అంత తెలితే అంటూ ఉన్నాడు, మొత్తం అడ్డం కొట్టించుకున్నాడు. కొట్టించుకోవడం కాకుండా దీన్ని నెగిటివ్ పద్ధతిలో దీన్ని లేకపోయాడు. ఇతను గ్యారెంటీగా ప్రతిపక్షంలో కూర్చోవాలి తప్ప ఇంకో మార్గం లేదు.